एग पिज्जा। एग पिज्जा की కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం। బ్రెడ్, పాలు, కోడిగుడ్డు, బియ్యం పిండి, బటర్, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, రెడ్ చిల్లీ సాస్ అన్నీ రెడీగా ఉన్నాయి। మనము చేయాల్సిందల్లా ఏంటంటే అన్నీ మిక్స్ చేసుకొని చక్కగా ఒక పిజ్జా రెడీ చేసుకోవటమే। ఫస్ట్ ఏం చేద్దామంటే మనము పిజ్జా బేస్కి కావాల్సిన మెటీరియల్ రెడీ చేసుకుందాము। సో దీనికి మనము ఒక ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము। బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ ఏంటంటే ఎగ్, కంప్లీట్ ఎగ్ ఉపయోగిస్తున్నాను। కంప్లీట్ ఎగ్ ఒకే ఒక ఎగ్ ఉపయోగిస్తున్నాను కంప్లీట్గా। ఎస్పెషలీ ఎల్లో అనేది చాలా ఇంపార్టెంట్, మనకి వైట్ అనేది 100% ప్రోటీన్ అన్నమాట। వైట్లో ఎల్లో అనే దాంట్లో ఏంటంటే మనకి ఫ్యాట్ ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ ఉంటుంది, యాంటాక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట। సో కంప్లీట్ ఫుడ్ ఏదైనా మనం రిఫరెన్స్కి కంప్లీట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్ అని చెప్పుకోవాలి। సో మనకి ఎగ్ యాడ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా మనకి ఇది ఫుడ్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట। సో ఫస్ట్ ఎగ్ని కొంచెం అంతా బీట్ చేసేసుకుందాం। సో కొంచెం అంతా ఎగ్ని బీట్ చేసేసుకున్న తర్వాత ఓకే ఫస్ట్ నేను ఇది యాడ్ చేస్తాను। బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను 2 స్పూన్లు, దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే। నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్ యాడ్ చేస్తున్నాను, బ్రెడ్ చిన్న చిన్న ముక్కల కింద, ఇదంతా కూడా మనకి బ్యాటర్ లాగా అన్నమాట। నెక్స్ట్ ఏంటంటే ఇందులో పాలు యాడ్ చేస్తున్నాను, సో మంచి బ్యాటర్ రెడీ అయిపోయింది। సో 3 స్పూన్లు బియ్యం పిండి, 1 బ్రెడ్ స్లైస్, 1 గుడ్డు, కొంచెం అంత పాలు। సో ఈ బ్యాటర్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాలు అంటే చక్కగా నానటానికి పక్కన పెట్టేసుకుందాం। ఈ లోపల ఏంటంటే మనము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ హీట్ చేసుకుందాం। సో ప్యాన్ హీట్ అయ్యే లోపల మనకి ఆల్రెడీ ఇక్కడ ఆనియన్స్ అయితే రెడీగా ఉన్నాయి। నెక్స్ట్ ఏంటంటే మనము క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం। సో సిజర్స్ లేకుండా పని అవ్వదు కదా మనకి, సో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం। సో మనము ఇలా డ్రైగా అంటే ప్యాన్ హీట్ అయిన దాంట్లోనే క్యాప్సికమ్ కొంచెం యాడ్ చేసేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కూడా। ఇదేంటంటే మనము కొంచెం అంతా హీట్ తగిలించి కొంచెం అంతా కుక్ చేసుకున్నట్టు డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది మనం పిజ్జా పైన గార్నిష్ లాగా వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని సెమీ కుకింగ్ లాగా అన్నమాట, కొంచెం అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే ప్లేట్లోకి తీసేసుకుందాం, స్టవ్ స్లో చేసుకుంటున్నాను। ఈ డ్రై రోస్ట్ ఫ్లేవర్ భలే చక్కగా ఉంటుంది, పిజ్జా పైన యాడ్ చేసేటప్పటికి ఈ సపరేట్గా ఒక మంచి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట। సో నెక్స్ట్ ఏంటంటే మనము దీనికి బటర్ యాడ్ చేసుకుందాం, చక్కగా బటర్ యాడ్ చేసేసుకున్నాం కదా। నెక్స్ట్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని పిజ్జా బేస్ దీంట్లో యాడ్ చేసేస్తాను।
ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి చక్కగా కుక్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో 5 మినిట్స్ అయింది కదా, చూద్దాం ఎలా ఉందో. సో కుక్ అవుతుంది, రెండో సైడ్ కూడా మనం ఏం చేద్దామంటే దీన్ని తిప్పితే చక్కగా కుక్ అయిపోతుంది. సో రెండో సైడ్ కుక్ అవుతూ ఉంటుంది. మనము ఈ లోపల ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం కొంచెము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ అందులో యాడ్ చేస్తున్నాను. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్. సో రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేయగానే మంచి కలర్ఫుల్ లుక్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే చీజ్ని దీనిపైన గ్రేట్ చేసేసుకుందాం. చీజ్ లేకుండా అసలు పిజ్జా అనేది ఉండనే ఉండదు కదా. పాలు, ఎగ్, బియ్యపిండి, చీజ్, తర్వాత బ్రెడ్, ఇవన్నీ కూడా మంచి ఎనర్జీ, మంచి ప్రోటీన్ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు. సో చాలా అంటే ఇప్పుడు ఒక ఈ చిన్న ప్యాన్ పిజ్జా లాంటిది ఇది ఒక్కటి తిన్నారంటే ఇంకా వాళ్ళకి ఒక మీల్ అయిపోయినట్టే. సో ఇందులో హాఫ్ తీసుకోవచ్చు మామూలుగా అయితే. సో చీజ్ యాడ్ చేసేసాము, దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఏం చేద్దామంటే మూత పెట్టి ఆ చీజ్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఆగుదాం. ఆల్రెడీ మనకి బేస్ మనం ఆల్రెడీ తిప్పిన తర్వాత అది కుక్ అయిపోతూ ఉంది కదా, ఒక పక్క నుంచి కుక్ అయిపోతున్నప్పుడు పైనుంచి మనం ఇవన్నీ గార్నిష్ చేసాము. జస్ట్ ఒక 2 మినిట్స్ ఆగితే చీజ్ ఆ వేడికి మెల్ట్ అవుతుంది, అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. సో 2 మినిట్స్ అయిపోయింది కదా, వావ్ సూపర్, ఎంత చక్కగా ఉంది చూడండి పిజ్జా. సో డెఫినెట్గా పిల్లలు ఫుల్ ఎంజాయ్. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో ఎగ్ పిజ్జా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఎగ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, పాలు, కోడిగుడ్డు, బియ్యపిండి, బటర్, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ సాస్. తయారు చేయ విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్డు సొన కొద్దిగా బియ్యపిండి వేసి బాగా కలుపుకుని, తర్వాత బ్రెడ్ ముక్కలు, పాలు వేసి బాగా కలుపుకుని, తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పిజ్జా బేస్ లాగా వేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత దానిపై వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, చీజ్ తురుము వేసి మూత పెట్టి చీజ్ కరిగే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ పిజ్జా రెడీ.